గతంలో కాంగ్రెస్ ని చూశారు, బిఆర్ఎస్ ప్రభుత్వం చూశారు, ఇప్పుడు ముమ్మారెడ్డికి అవకాశం ఇస్తారంటారా? నూటికి 100% ముమ్మారెడ్డి గారికి అవకాశం ఎక్కువ ఉంది నాన్న. ఎందుకంటే ఆయన కమ్యూనిటీ పరంగా గానీ లేదా ఆయన సేవా పరంగా గానీ అన్ని రకాల కమ్యూనిటీస్ తో ఆయన బాగా టచ్ లో ఉంటాడు. అందరికీ హెల్ప్ చేసిన అతనే. అందరికీ ఇతనంటే అన్ని రకాలుగా ఏదో చిన్నపాటి సాయం పొందినోళ్ళు అందరూ కూడా ఇతని దగ్గర నుంచి అన్ని రకాలుగా ఇతనంటే ఉంది. కానీ ఎవరో భయపడిపోయి బయటికి రాకపోవచ్చేమో కానీ భయపడి కానీ లేకపోతే ఇంకో రకాల కారణంగా ఎవరన్నా ఓపెన్ అవ్వకపోవచ్చేమో కానీ కమ్యూనిటీ పరంగా కూడా కానీ అన్ని రకాలుగా అందరూ కూడా ఇతనికి సపోర్ట్ చేస్తారు. ఇండైరెక్ట్ గా అనేది మాత్రం ప్రేమ్ కుమార్ గారికి కూడా బాగా ఉంది. ఆయన కమ్యూనిటీ వాళ్ళు ఆయన పోగొట్టుకోరు, ఆయనకే వేస్తారని చెప్పేసి ఆయనకి ఉంది. అలా అదే విధంగా కూడా వేరే కమ్యూనిటీ పరంగా కూడా ఇతని యొక్క వ్యక్తిత్వ పరంగా కానీ కొంచెం సహాయం సహకారాల్లో కానీ ఇతను అన్ని రకాలుగా అన్ని కమ్యూనిటీలకి చేసిన అతనే కాబట్టి ఇతనంటే కొంచెం మంచి అభిప్రాయం ఉంది. ఏదేమైనా ఈసారి ఇతనికి విన్నింగ్ ఛాన్సెస్, గెలుపు అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఇళ్ళని కొంచెం పోల్ మేనేజ్మెంట్ ఇవన్నీ జాగ్రత్త చేసుకోగలిగితే కనుక ఇతను వినే అవకాశం చాలా 100కి 100 రూపాయలు ఉంది. జనసేన బీజేపీ పొత్తులు పొడి చేస్తున్నాయి, జనసేనకి బీజేపీ సపోర్ట్ ఎంత వరకు ఉంటుంది? బీజేపీ క్యాండిడేట్లు ఇప్పుడు నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నా అంటే చూస్తున్నాను, మా గ్రౌండ్ రియాలిటీలో కూడా తిరుగుతున్నాం బాగా. బీజేపీ అనేది చాలా అవుట్రెట్గా బీజేపీ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తుంది జనసేనకి. ఎందుకు అని అంటే దానికి ఒకే ఒక రీజన్ నేను బీజేపీ వాళ్ళు కూడా అడిగాను, ఒకళ్ళిద్దరిని అడిగితే ఏంటంటే వాళ్ళు చెప్తున్నది అన్న మాదేం లేదు. అంటే నేను ఎందుకు అడిగాను కూడా ఒక రీజన్ చెప్తున్నా, జై బీజేపీ జై మోడీ నాయకత్వం అని అంటే నాన్న మా స్లోగన్ కూడా కొడతా ఉండండి అన్న. మా అసలు మేము మాట్లాడుతాం ఏంటి, మా పెద్ద ఆయన నరేంద్ర మోడీ గారే స్టేజి మీద నా వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ అనే అతనే నా దగ్గర నాతో ఉన్నాడు అనే మాట మాట్లాడాడు. ఇక మా అందరిగా ఒక్క మాట చాలు, అదే ఆదర్శం మాట మాకు. ఆయన మాట్లాడిన తర్వాత మేమెంత అన్నా, మేము అంటే ఎంత అనపోతే ఎంత, వాళ్ళిద్దరూ ఒకటి కానీ డిసైడ్ అయిపోయాం మేము. ఇంకా మేము అవుట్ రేట్ సపోర్ట్ అన్నా అని చెప్పేసి అలాగే ఆర్ఎస్ఎస్ అయితేనేవి జనసేన బీజేపీ కేడర్ హార్డ్ కోర్ గా పనిచేస్తుందండి. దాంట్లో ఏ విధమైన డౌట్ అవసరం లేదు, ఏ విధమైన ఇదే ఆలోచన అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి పనులు చేసింది? టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేసింది కొన్ని రకాల విషయాల్లో చేసింది, కొన్ని విషయాల్లో ఏముంది. అలానే కాకుండా యాంటీ ఓటింగ్ ఉంటుంది కదండి, దానికి తోడు కూడా ఒకసారి అవకాశం ఇద్దాం, కొత్త వాళ్ళకు కూడా అనే ఆపర్చునిటీ చాలా మందిలో కనపడుతుంది. ఇప్పుడు దానికంటే కూడా ఒకసారి కొత్త అవకాశం ఇద్దాం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కూడా ఒకసారి చూద్దాం. ఆయన అంతా నీతి నిజాయితీగా అన్ని చెప్తున్నాడు కదా, ఏ విధంగా ఇప్పుడు మిగిలిన నాయకులకి ఈయనకి చాలా చాలా అసలు పొంతమే ఉండలేదు. 0 to 100 లాగా ఈయన అసలు దగ్గర 100 బెంచ్ మార్క్ దగ్గర ఉంటే మిగిలిన వాళ్ళంతా 0 to 10 బెంచ్ మార్క్లోనే ఉంటారు. ఏ విధంగా ఒక వ్యక్తిగతంగా చూసినా, ఒక సహాయ సహకారాలుగా చూసినా, ఏ విధంగా చూసినా సరే ఇప్పుడు ఒక ఆ పార్టీ యొక్క డిసిప్లిన్ చూసిన ఆయన ఒక మాట మాట్లాడితేనే ఇప్పుడు యాక్చువల్ గా అతను ఎంతవరకే అంటే జనసేన తెలంగాణలో ఒక 30 నుంచి 40 స్థానాలు నిలబడాలనుకుంది. చాలా మంది ఆశావాదులు వచ్చి ఉంటారు కదా నిలబడాలి అని చెప్పేసి. అలాంటి సిచ్యువేషన్ కూడా ఈయన ఒక పిలిపిచ్చి కాదు మనం పలానా దాంతో పుత్తుకెళ్తున్నాం, మనం ఇన్ని సీట్లే నిలబడతామంటే అన్న మీరేది చెప్తే అదే శిరస వహిస్తామని చెప్పేసి అదే మాటకి క్యాడర్ అంతా కూడా ఒక్క మాట మాట్లాడుకుని అదే దాన్ని డిసిప్లిన్ అయి ఉన్నారు. ఇదే విషయం లాస్ట్ టైం కూడా చూసుకుంటే కార్పొరేట్ ఎలక్షన్ లో పోటీ చేస్తాం అనే స్టేజ్ నుంచి కూడా నామినేషన్ వేసే స్టేజ్ నుంచి విత్డ్రా అయిపోయారు. అలాంటి డిసిప్లిన్ తో నడుపుతున్నాడు ఆయన. ఒక ఎమ్మెల్యే గానీ ఒక ఇది కానీ ఒక ఇది లేకుండానే ఆయన అంటేనే భయపడిపోతున్నాయి పార్టీలన్నీ కూడా. రియల్ గా కూడా ఆయనకి ఏదైనా అవకాశం ఇచ్చి ఉంటే అసలు ఎక్కడ దాకా వస్తుంది అనేది కూడా మీరు ఆలోచించవచ్చు, దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.